ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. యూజువల్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే కెరియర్ స్టార్ట్ అవడం ఒక హీరోకి ఫ్రెండ్గా, తర్వాత హీరోయిన్కి బావగా, లేకపోతే పెళ్ళి కరెక్ట్గా హీరోయిన్ తోటి అవుతుంది, ఇంకా చాలా పక్కకు రా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఈ క్యారెక్టర్స్ తోటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్స్ బాగానే బిజీగా ఉంటున్నాను. సో ఈ పోలీ క్యారెక్టర్స్ కూడా బాగా రెగ్యులర్గా చేస్తూ ఇంకా నెక్స్ట్ ఏంటి అనుకుంటున్న టైంలో, ఇందులో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చిన్నదైనా సరే చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. దానికి ముందుగా సురేంద్ర గారికి చెప్పాలి థ్యాంక్స్. ఎందుకు అంటే సినిమా 80% to 90% అయిపోయిన తర్వాత అజయ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నాకు గత 15-16 సంవత్సరాలుగా పరిచయం. డ్యాన్స్ మాస్టర్గా ఆయన దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకోవడం. సో ఈ రకంగా పరిచయం ఉండి కూడా ఆయన 90% సినిమా అయిపోయి కూడా నన్ను పిలవలేదు అని చెప్పి కొంత బాధపడుతుంటే సురేందర్ రెడ్డి గారు ఒక లాజికల్ పాయింట్ బయటికి తీశారంట. తీసి ఇప్పుడు ఈ సినిమాని ఇక్కడ నుంచి కన్విన్స్ చేయాలంటే డెఫినెట్గా ఒక క్యారెక్టర్ వచ్చి దీన్ని ఒక ఒక లాజికల్ ఇది ఇవ్వాలి అని చెప్పి చెప్పడంతో నా క్యారెక్టర్ వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అజయ్ దగ్గరికి వచ్చేటప్పటికి, సో ఈ క్యారెక్టర్ కోసం అని చెప్పి నాకు మొత్తం కథ అంతా చెప్పాడు. అంటే ఒక డ్యాన్స్ మాస్టర్గా పరిచయం అయినప్పటికీ ఇంత చక్కగా నెరేట్ చేయగలుగుతాడా, కథని ఇంత చక్కగా తయారు చేసుకోగలుగుతాడా అని నాకు నిజంగా షాక్ అయ్యాను. ఈ పాయింట్ నాట్ ఎ రెగ్యులర్ పాయింట్, కొంచెం కాంప్లికేటెడ్. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ని కన్విన్స్ చేస్తూ ఎండ్ వరకు తీసుకెళ్ళగలిగితే ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో డెఫినెట్గా అటు సురేంద్ర గారు సపోర్ట్ చేయడం, అండ్ అశోక్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, నేను దగ్గరుండి చూశాను వాళ్ళు పడిన కష్టాలు, ఈ సినిమాని పూర్తి చేసి మేము ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పడిన కష్టాలు ఏంటో నేను క్లియర్గా చూశాను. సో డెఫినెట్లీ సినిమా చాలా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మెయిన్ లీడ్స్ హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ కథ చెప్పినప్పుడు అజయ్ నేను సినిమా ఏం చూడలేదు కానీ కథ చాలా కన్విన్సింగ్ అనిపించింది. నాకు ఇమీడియట్గా అనిపించింది ఏంటి అంటే ఒకవేళ హీరో హీరోయిన్స్ కరెక్ట్గా సెట్ అయితే డెఫినెట్గా ఆడియన్స్ మీద ఒక బలమైన ముద్ర ఈ సినిమా వేయబోతుంది అనిపించింది. యూజువల్గా మనకి ఒక పేరెంట్కి పిల్లలకి ఒక సంబంధం వచ్చింది అంటే తల్లిని హైలైట్ చేస్తారు, కానీ తండ్రికి పిల్లలకి ఉన్న సంబంధం పెద్ద హైలైట్ అవ్వదు. అంటే ఒక కొడుకు తండ్రిని ఎంత మిస్ అవుతాడు, అలాంటి ఈ దీన్ని మొన్న జెర్సీలో చాలా బాగా పోర్ట్రే చేశారు. సో మా ఫాదర్స్కి కూడా పిల్లల మీద ఎంత రిలేషన్ ఉంటుంది, ఎంత ఆప్యాయత ఉంటుంది, ఎంత అభిమానం ఉంటుంది అనేది ఈ సినిమాలో చూడొచ్చు. సో థ్యాంక్ యూ అజయ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కుమారి 21 అనే ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు సుకుమారి గారు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ ఉంది పిల్ల, నువ్వు సన్నగా అయితే బాగుంటుంది అన్నట్టు ఏదో మాట్లాడారు. ఏంటంటే ఒక మదర్ క్యారెక్టర్ కొంచెం డిప్రెషన్లో ఉంటుంది అట్లా సంథింగ్ ఏదో చెప్తా ఉన్నారు అనమాట. నువ్వు సూట్ అవ్వు అని, లేదు నేను సూట్ అవుతానని ఇంట్రెస్ట్గా కాటన్ చీరలు, ఒక కళ్ళ జోడు, ఒక ముడి వితౌట్ మేకప్, అన్ని ఫొటోస్ ఆయనకి పంపించా. ఆయన మాత్రమే కన్విన్స్ అయ్యారు, కెమెరామ్యాన్ గారు, ఆ సినిమా మా డైరెక్టర్ ప్రతాప్ గారు కన్వే అవ్వలేదు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేయగానే మొత్తం లొకేషన్ అందరూ క్యాప్ కొట్టారు. కుమారి 21 అనేది నా లైఫ్లో ఇంకొక మైల్ రాడ్గా మారిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అలాగే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాలో చాలా చాలా మంచి మదర్ క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్స్. ఈ మధ్యన సినిమాల్లో రావట్లేదు ఏంటి హేమ, ఎందుకు చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. ఒక మంచి క్యారెక్టర్, ఒక పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ లేకుండా ఊరికే వెనకాల కాఫీ కప్ పట్టుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోవడం నాకు ఎందుకో నచ్చలేదు. ఇన్ని సినిమాలు చేసాం, ఇంత సంపాదించాం, ఇంత పేరు సంపాదించాం, ఇంత అభిమానం సంపాదించాం, సో మంచి క్యారెక్టర్లే చేద్దాం అనుకుంటున్నాను. అలాంటి తరుణంలో మా అజయ్ మాస్టర్, నేను కూడా ఇంటి దగ్గర డాన్స్ క్లాస్కి వెళ్ళి బాగా అల్లరి చేస్తూ ఉండేదాన్ని. సో మాస్టర్ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తర్వాత ఈ హీరో హీరోయిన్స్ కూడా ఇద్దరు చాలా బాగా ప్రాణం పెట్టి ఒక్కొక్క సీను చేశారు. ఆ పిల్లల కోసమైనా 100% ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే మా డాన్స్ మాస్టర్ డైరెక్టర్ గారు, ఆయన కూడా ప్రాణం పెట్టి సినిమా చేశారు. చాలా బాగా వచ్చింది ఈ కథ, నాకు చాలా చాలా నచ్చింది. మీ అందరికి కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ సినిమా. హిట్ చేసి మా ప్రొడ్యూసర్కి కాసిన వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా ఆడియన్స్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుక్కన్నకి ఫస్ట్ ఆర్యా చేశాను, సార్ సురేందర్ గారికి కిక్ 2 చేశాను, ఇప్పుడు అజయ్ మాస్టర్ ఈ సినిమా చేస్తున్నాను.
అజయ్ మాస్టర్ డాన్స్ మాస్టర్ అంటున్నా కదా, అసలు డాన్స్ మాస్టర్ని చాలా కాలం మర్చిపోయాడు ఆయన. ఒక 5-6 ఏళ్ళ నుంచి ఇదే కథ మీద డిస్కషన్ విత్ మన అశోక్. ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఫస్ట్ హీరోలు, ఆ తర్వాత మన శ్రీనివాస్ హీరో. సో ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఒక కొత్తగా చేయించారు. ఇన్నాళ్ళు నేను చేసింది వేరు, ఈ సినిమాలో కొత్తగా చేయించారు. దానికి నేను అజయ్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ గారు, పాత్రికేయులకి నమస్తే. మదనం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్. జనరల్గా సినిమా అంటే రిలీజ్ అంటే హైదరాబాద్లో మెయిన్ థియేటరు, లేకపోతే డిస్ట్రిక్ట్లలో థియేటర్లు, ఎన్ని థియేటర్లు వేసాము, ఎంత వేసాము అనుకునే ప్రొడ్యూసర్ ఈ రోజుల్లో ఒక సినిమా తీసి దాన్ని యుఎస్లోనే రిలీజ్ చేస్తా, అక్కడ చేసి సక్సెస్ చేసి మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి హైదరాబాద్ వచ్చి రిలీజ్ చేస్తా అన్న పట్టు పడ్డ ఒక మునగాడు మా షో. అంటే కొత్తదనం కోరుకుంటాడు ఎప్పుడు ఏదో ఒక విషయంలో, ఏదో చెయ్యాలి అనే తపన. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి వచ్చి, ఇండస్ట్రీలో సురేందర్ రెడ్డి గారి ఫ్రెండ్షిప్లో సినిమా అంటూ సినిమా లోకంలో తిరిగిన అతను సినిమా మర్చిపోయి ఒక 10-12 సంవత్సరాలు అమెరికాలో కష్టపడుతూ రూపాయి సంపాదించుకొని ఆ సినిమా అనే ప్రాణం, ప్రీతి, ఆశ ఏదందనుకోండి, అది అజయ్ డైరెక్టర్ ఫ్రెండ్షిప్ ఎప్పుడో అనుకున్న మాటని మళ్ళీ తిరిగి వచ్చి డబ్బులతో సంపాదించుకొని రూపాయి వచ్చి సినిమా తీశాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాలే, ఏ విషయంలో కాలే. రీ రికార్డింగ్ కాడి నుంచి, రికార్డింగ్ కాడి నుంచి, ఒక షాట్ కాడి నుంచి మళ్ళీ తీసి తీసి చేసి 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 దాని పరిపూర్ణత చూశాడు. ఎక్కడ ఇప్పుడు చూశారు కాబట్టి ఇందాక పెద్ద సినిమాకి పోటీగా తీటుగా చిన్న సినిమాను కూడా నిలబెడదాం. నా సినిమాలో కొత్తదనం ఉంది అనే అంశాన్ని ఆయన నమ్మాడు. కొత్తదనం కోరుకుంటారు ప్రేక్షకులు ఈ మధ్యలో, చిన్న సినిమాను ఆదరిస్తున్నారు. అదే కొత్తదనం నా సినిమాలో ఉంది, ఆ కొత్తదనమే నన్ను ఆదరిస్తుంది, నాకు ప్రేక్షకులు వస్తారు, నా సినిమాను ఆదరిస్తుందని నమ్మకంతో ఈ సినిమాను చేశాడు. అదేవిధంగా ఈరోజు ఆ నమ్మకంతోనే యుఎస్లోనే రిలీజ్ చేస్తుండు. ఈ పద్ధతి ఈయన మొదటగా స్టార్ట్ చేస్తుండు. ఇదే పద్ధతి పరంపరగా స్టార్ట్ అయితే అక్కడ ప్రేక్షకులు కూడా ముందుగానే మన సినిమా చూడడం జరుగుతుంది. ఒకరోజు ముందు వాళ్ళు చూసినా కూడా రిలీజ్ అనే అంశం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈయనతోనే స్టార్ట్ అవుతుంది. ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సక్సెస్ కావాలని భగవంతుని దయ వల్ల. ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ముందు ముందుగా ఆచరణలోకి వస్తాయి. థ్యాంక్స్ అశోక్, ఆల్ ద బెస్ట్. ఆయన అది ఆయన వాళ్ళు నేను చేసిన ఈ సినిమా దానికి వస్తారంటే హిమావళి లేదు. ఎందుకంటే రంగస్థలంతో నా జీవితానికి ఒక మలుపు తిప్పి నన్ను ఒక ఇంటోని చేశాడండి ఆయన. ఇల్లు కట్టుకున్నాను, చిన్న ఇల్లు. ఏంది అది ఏంది తర్వాత నాకు తర్వాత తెలిసింది సురేందర్ రెడ్డి గారు, మరదల గారు, అశోక్ గారు సినిమా అని ఆయన దేవము నాయను అనుకున్నాను. విచిత్రమైన క్యారెక్టర్ అండి ఇందులో. అజయ్ సాయి గారు ఇట్లా అన్నారు, అక్కడ లొకేషన్లు ఏదన్నా కొత్తగా చేద్దాము అంటే నేను ఒకటి చేస్తాను అబ్బాయి అని చెప్పాను ఆయనకి. సరే అని చెప్పి ఈసారి చెప్పింటే ఇది బాగుందని చేశారు. బాగుంది సినిమా. ఒకటైతే నాకు ఈలో 24 గంటలు తపనండి ఆయనకి, అసలు మామూలుగా కాదు. అసలు ఈ నిద్రపోతాడో లేదో తెలియదు కానీ అట్లా ఇదనమాట. ఆయనతో పాటు ఆయన అశోక్ ఆ ప్రొడ్యూసరు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎమ జమ్ములండి వీళ్ళిద్దరు. ఈ హీరోను ఈ జమ్ములు అనమాట, పోటీ పడి నడిచారు. అట్లాంటి సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. దయచేసి మీడియా వాళ్ళని, ప్రేక్షకుల్ని అందరిని కోరుకునేది ఇది విజయవంతం చేసి ఆయన ఇంకా 4-5 సినిమాలు తీసి అందరికి అన్నం పెట్టి స్థాయికి తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ. మూవీలో సుజి అనే క్యారెక్టర్ చేశాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దివ్యా మ్యామ్ అండ్ అశోక్ సర్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. అండ్ ఐ ఫీల్ సో లక్కీ అండ్ ఆబ్వియస్లీ మా అజయ్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఎవ్రీ వన్ హస్ పుట్ ఇన్ అ వెరీ హార్డ్ వర్క్ అండి.
సో ఇట్స్ అ వెరీ యునీక్ స్టోరీ, ప్లీజ్ డూ సీ ఇట్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముఖ్య అతిథులైన సుకుమార్ గారు, సురేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిజంగా ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ దివ్యా మ్యామ్ గారికి, మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టిన మా డైరెక్టర్ గారు అజయ్ సాయి మణికందన్ గారు, ఆయనే ఈ కుర్రాడు బాగా చేస్తాడు ఒకసారి చూడండి అని చెప్పి ప్రొడ్యూసర్స్కి ఇంట్రడ్యూస్ చేసి నా వీడియో క్లిప్స్ పంపించి, నా ఫొటోస్ పంపించి, ఆయన అంటే ఆయనకి నా లైఫ్లో ఎప్పుడూ ఒక స్థానం ఉంటుంది. ఎందుకంటే అందరూ నువ్వు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు, యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు అంటే నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నాను, నేను చిన్నప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తే అక్కడే నాలుగు అద్దాలు ఉండేవి, ఆయన దగ్గరే నేను ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్నాను. సో ఫ్యూచర్లో నేను ఎక్కడైనా ఏదైనా అంటే ఆర్ పాస్ట్లో ఏమన్నా సినిమాలు బాగా చేశాను అని ఎవరైనా అంటే దానికి ఫస్ట్ రీజన్ మా మాస్టర్ అజయ్ సాయమణికందన్ గారు. సో నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడాలంటే అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు స్టోరీ విన్న తర్వాత, అలానే మీరు కూడా ఎగ్జైట్ అవుతారని మేము అనుకుంటున్నాము. అండ్ నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉందండి, ఎందుకంటే ఇప్పుడు చాలా కొత్త సినిమాలకి యాక్సెప్టెన్స్ చాలా బాగుంది. సో ఆ కాన్ఫిడెన్స్తోనే మేము చాలా ముందుకు వెళ్తున్నాం ఇంకా ముందుకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్రూ అందరికీ, నా కో యాక్టర్స్ అందరికీ, భావనకి, మోయిన్కి అండ్ వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను ఒక పెద్ద టెక్నీషియన్, చంటిగారు లాంటి పెద్ద టెక్నీషియన్తో నేను వర్క్ చేయడం జరిగింది. సో నేను చాలా బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను దానికి. అండ్ ఈ సినిమాలో వితౌట్ మేకప్ చేసామండి, అయినా మేము అంత అందంగా అట్లీస్ట్ అంత నీట్గా కనిపించడానికి రీజన్ మా కెమెరామెన్ గారు. ఆయన కూడా కథ విని కథకి చాలా సపోర్టివ్గా, ఎంత అంటే కంప్లీట్గా న్యాచురల్గా వెళ్తూ ఉంటుంది కథ, దానికి అంత సపోర్టివ్ వేలో మమ్మల్ని ఎటువంటి టెన్షన్ పెట్టకుండా నీట్గా ఆయన ఎక్స్పీరియన్స్, అంటే వెరీ సీనియర్ అంటే సూపర్ హిట్స్ ఉన్న కెమెరామెన్, మాతో వర్క్ చేసేటప్పుడు ఎటువంటి హెసిటేషన్ లేకుండా చాలా పాజిటివిటీతో ఆ మంచి వైబ్స్ని మాకు ఇస్తూ చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఎవరినైనా మర్చిపోతే మా పూర్ణాచారి గారు లిరిసిస్ట్, ఆయన నాకు తెలిసి చాలా గొప్ప స్థాయికి వెళ్తారు, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన వర్క్ కొంచెం ఒక ప్లెజెంట్నెస్ తీసుకొచ్చేది మా డైరెక్టర్ గారికి కానీ మా ప్రొడ్యూసర్ గారికి కానీ. వర్క్ బాగా ముందుకెళ్తుంది సినిమా షూట్ ముందు అన్నప్పుడు లిరిక్స్ మా ఆఫీస్లో చాలా బాగా జరుగుతూ ఉండేవన్నమాట వర్క్ అంతా కూడా. సో ఇంకా మ్యూజిక్ వచ్చేసరికి యోహాన్ గారు, ఆయన ఫస్ట్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు అనగానే ఫస్ట్ ఎగ్జైట్ అయింది నేనే, ఎందుకంటే ఆయన చేసిన ప్రీవియస్ వర్క్స్ అంతా అంటే తమిళ్లో చేశారు, కాకపోతే చాలా బ్యూటిఫుల్ సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి ఆయనకి తమిళ్లో. ఇది ఆయన ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్. సో ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అండ్ నేను ఆయనతో వర్క్ చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సో ఓవరాల్గా ఇది ఒక వెరీ బ్యూటిఫుల్ టీమ్ అండి. అండ్ ఎంత బ్యూటిఫుల్ టీమ్ అంటే వెరీ డౌన్ టు ఎర్త్ టీమ్, అంటే ఎక్కడ ఒక హుందా కానీ అటువంటిది ఏమీ లేకుండా మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడే ఉన్నాము, అక్కడి నుంచే ఆలోచిస్తున్నాము అన్నట్టు ఉంటారు వాళ్ళు, ఎంత ఎదిగినా కానీ ఏమైనా కానీ అలానే ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కానీ. సో అది చూసి మేము చాలా నేర్చుకుంటున్నాం, నేను కానీ భావన కానీ మా కో యాక్టర్ మోయిన్ కానీ మేము కూడా అదే మాట్లాడుకుంటూ ఉంటాం కలిసినప్పుడు. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ అంటే చెప్పుకుంటూ వెళ్తే చాలా 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 ఉంటాయి మా టీం గురించి. అండ్ ముఖ్యంగా మా సినిమా 6th December US రిలీజ్ అవుతుంది అండ్ అందరూ చెప్పారు దాని గురించి, అక్కడ రిలీజ్ అవ్వడానికి మీ అందరి సపోర్ట్ ఉంటుంది అండ్ అక్కడ గ్రాండియర్ కానీ ప్లాన్ చేస్తున్నారు రిలీజ్కి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అంతా కూడా వాట్ ఎవర్ ఇంకా దేవుడి దయ. ఎనీవేస్ అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం కాశీ ప్రొడక్షన్ ట్రైలర్ వరకు వచ్చాము, ఇక్కడ వచ్చిన ట్రైలర్ లాంచ్కి వచ్చిన సుకుమార్ గారు అండ్ మా సురేందర్ గారు గురు, ఇద్దరు గ్రేట్ డైరెక్టర్స్ మధ్యలో ఒక డెబ్యూ నేను. సో అండ్ సతీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు రవి గారు, అందరికీ థ్యాంక్స్ అండి ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు. సో ఇంకోటి నా టెక్నీషియన్స్ అందరూ కోటగిరి వెంకటేశ్వర, మా గురుగారు
అండ్ వింద గారు, పూన శారీ రిసిస్ట్, ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రాణిత్ నియోహాన్, అస్లాంకి, ఇంకా అందరికీ, సో అందరికీ చాలా థ్యాంక్స్. అందరూ నాతో కలిసి చాలా బాగా వర్క్ చేశారు. ఇంకా నా ఆర్టిస్టులు సినిమాలో హీరో హీరోయిన్, అలానే అజయ్ ఘోష్ గారు, రవి ప్రకాష్, సుభాష్, హేమ గారు, చిన్నారా గారు, చాలామంది అందరూ చాలా బాగా కోఆపరేట్ చేశారండి, చాలా బాగా చేశారు. ఫస్ట్ ఒక విషయాన్ని ఇన్స్పైర్ అయ్యి, అంటే కొరియోగ్రాఫీ నుంచి బయటకు వచ్చి ఒక విషయాన్ని ఇన్స్పైర్ అయ్యి కథ రాశాను. ఇన్స్పైర్ అయిన విషయంలో ఒక కొత్త విషయం జరిగింది. అది తీసుకుని వెళ్ళి మా ప్రొడ్యూసర్ అంటే నా ఫ్రెండ్ అశోక్ అండ్ దివ్య వదలలేదు, ఎలాగైనా చేయాలి అంతే అని చెప్పేది పోరాడి లాస్ట్కి ఇంతవరకు తీసుకుని వచ్చాం. విన్న వెంటనే చాలా ఫ్రెష్గా ఉంది మాస్టర్, మనం ఫ్రెష్గానే అన్ని చేద్దాం అని చెప్పి అలా వెళ్ళి వెళ్ళి టెక్నీషియన్ అందరికీ ఎవరు కా చెప్తే కూడా చాలా ఫ్రెష్గా ఉంది, ఐడియా ఫ్రెష్గా ఉంది అలా చెప్తూనే ఉన్నారు. పర్లేదు మనం కొత్తగా ఒక మ్యాటర్ చెప్పాము బాగానే వెళ్తుంది అనుకున్నా. సడన్గా వచ్చి ప్రొడ్యూసర్ అంటే అశోక్ నా ఫ్రెండ్ నాతో కొత్త విషయం చెప్పాడు, మనం ఈ సినిమాని కొత్తగా చేస్తున్నాం కదా, సో కొత్తగా మనం యుఎస్లో రిలీజ్ చేద్దాం అని చెప్పి. సో అది పెద్ద ట్విస్ట్ ఈ సినిమాకి. సో అందరు కలిసి చాలా జెన్యున్గా వర్క్ చేసాము, ఒక మంచి సినిమా తీసాము. కంపల్సరీ ఈ సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాం. సో ఫస్ట్ టైం తెలుగు సినిమా ఒక యుఎస్లో రిలీజ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. ఎక్కడో కేరళలో పుట్టి చెన్నైలో పెరిగి హైదరాబాద్లో సినిమా చేసి యుఎస్లో సినిమా రిలీజ్ అవుతుంది, సూపర్ ఇది, బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సో థ్యాంక్ యూ అండి అందరూ ఈ సినిమాని మీరు అందరూ ఎంకరేజ్ చేసి ఇది ఒక పెద్ద పెద్ద సినిమాగా తీసుకొని రావాలి. మా అటెంప్ట్ని మీరు ఎంకరేజ్ చేస్తే కంపల్సరీ మాలాగా చాలామంది వెనక వస్తుంటారు ఇలానే. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ కూడా ఇండస్ట్రీకి వస్తుంటారు, అంటే ఇంకా చాలా సినిమాలు ఇలా తీస్తుంటారు. సో మీరు అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. సో నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్, నా ఫ్యామిలీ, నా వైఫ్, నా పిల్లలు, నా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి, సుభాష్ అందరూ. సో దీప గారు, సో థ్యాంక్స్ అండి, అందరికీ థ్యాంక్స్ అండి, ఎవరన్నా మిస్ అవుతే సారీ. సో మీరు అందరూ సినిమా చూసి మీడియా వాళ్ళు మీకు అంత మ్యాటర్ తెలిసిపోయింది కదా, దీన్ని తీసుకుని వెళ్ళిపోవాలి ఎలాగైనా, ఓకే, ఎక్కడ చూస్తే వినిపించాలి, సపోర్ట్ చేయాలి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ సురేందర్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సతీష్ గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను యాక్చువల్గా 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్ ఈ డెసిషన్ తీసుకున్నాను, సారీ 10 డేస్ బ్యాక్ డెసిషన్ తీసుకున్నాను ఇట్లా కొత్తగా చేద్దామనేసి. యుఎస్ ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతుంటే సతీష్ గారు అక్కడే ఉన్నారు ఇండియాలో, వై డోంట్ యూ కాంటాక్ట్ ఇవ్వమంటే సరే అని తీసుకొని నంబర్ తీసుకొని ఫోన్ చేసి, సతీష్ గారు ఇట్లుంది, ఇట్లా చేస్తున్నాను, మీ సపోర్ట్ కావాలి, ఫస్ట్ టైం ఇట్లా చేస్తున్నాను, మీ సపోర్ట్ ఉంటే అది వేరేగా ఉంటుంది అంటే, ఆయన గోవాలో ఉన్నారండి, నిన్ను నైట్ ఫోన్ చేశాను, పొద్దున్న ఫ్లైట్ వేసుకొని వచ్చేసారు. ఆయన అంత రెస్పాన్సిబిలిటీ అంటే ఎన్ఆర్ఎస్కి ఆయన అట్లా చేస్తారు, దట్స్ ద రీజన్ ఈజ్ ఎ ప్రెసిడెంట్ అంటే ఆ కమిట్మెంట్ అలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సినిమా టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్తాను. ఆయనకి తెలియదు యాక్చువల్గా, అసలు డిసెంబర్ 6th అనే డేట్ ఎందుకు ఫిక్స్ చేశానంటే ఆయన 6 ఇయర్స్ స్క్రిప్ట్ మీద కష్టపడ్డాడు. 6 ఇయర్స్ ఇస్ నాట్ ఎ జోక్. అదే లైన్ పట్టుకొని 6 ఇయర్స్ దాని మీదనే ఉన్నాడు. అందుకే డిసెంబర్ 6th మాస్టర్, అంటే మాస్టర్ అని నేను పిలుస్తూ ఉంటాను ఎప్పుడు, సో అది అలవాటు అయిపోయింది. ఇంకా చంటి గారికి గురించి చెప్పాలి అంటే చాలా ఉంది, ఆయన చాలా పెద్ద సీనియర్ టెక్నీషియన్, చాలా అంటే మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన స్టేజ్ మీదనే రారు, ఇవాళ మాట్లాడారు అంటే చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ వచ్చిన ఆర్టిస్ట్ దువాసి గారు నాకు ఒక పెద్ద దిక్కుగా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ, సరే ఏదో కొత్తదనం కోరుకుంటున్నాడు
కానీయచ్చు కదా, ఏదో సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఏదో విధంగా. థ్యాంక్ యూ సార్. అజయ్ ఘోష్ గారు మాకు లొకేషన్లో ఎప్పుడు ఒక ఫ్రెండ్ లాగా, ఎంటర్టైన్మెంట్ ఆయన పక్కన ఉంటే అంతా వేరేగానే ఉంటుంది. పూర్ణాచారి లిరిసిస్ట్, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు డైరెక్టర్ ఇట్లా చేంజెస్ చెప్పినా కూడా ఆయన చేశారు. సుభాష్ నాకు ఫ్రెండే, రవి ప్రకాష్ వెళ్ళిపోయారు అనుకుని. సో ఇవన్నీ అయిపోయింది. మీరు ట్రైలర్ చూసారు కదా, విజువల్స్ అంటే ఒక చిన్న సినిమాలాగా ఉండదు. అంటే నేను కాంప్రమైజ్ కాలేదు కానీ అది పక్కన పెడితే పీజీ విందా గారు, ఆయన విజువల్స్ అసలు ఆ సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది లాస్ట్లో చెప్తారని హైలైట్గా. లేదు సార్, నేను మర్చిపోలేదు. ఇంటికి వెళ్ళాక లాస్ట్లో చెప్తారు. తర్వాత హీరో హీరోయిన్ సాయి భావన, వాళ్ళు అందరు పోటీ పడి చేశారు, అది ట్రూ. వాళ్ళే అంటే లొకేషన్లో కూడా డిస్కస్ చేసుకొని ఇలా చేయాలి అలా చేయాలి అని ఇంప్రొవైజ్ చేసుకుంటా చాలా కష్టపడి, అంటే రియల్లీ హార్డ్ వర్కింగ్ ఇద్దరు. నేను ష్యూర్గా చెప్తున్నాను, దిస్ విల్ బీ యువర్ కెరియర్ టర్నింగ్ పాయింట్స్. హన్సిక్ చైల్డ్ హీరో, అతను ఇట్లా చెప్తే ఇట్లా పట్టేస్తాడు. మాస్టర్ ఇట్లా చెప్తే అట్లా పట్టేసి అట్లా చేస్తూనే ఉంటాడు. అది బై బోర్న్ టాలెంట్. ఇంకా రాధాకృష్ణ గారు డిటిఎస్, ఆయన సపోర్ట్ కూడా మాకు బాగుండే. సార్ వెళ్ళిపోయారు అనుకుంటా, బట్ నేను చెప్పాలి. సో అందుకు ఇంకా చాలామంది చాలా సపోర్ట్ చేశారు. సో ఏదో అన్ని కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో కొత్తగా ఫస్ట్ టైం యుఎస్లో రిలీజ్ చేస్తున్నాము. మీడియా ప్రెస్ అందరు సపోర్ట్ చేయాలి. 6th December నైట్ షో పడుతుంది, ఫ్రైడే అది. ప్రెస్ మీడియాకి ప్రసాద్ ల్యాబ్లో సాటర్డే మార్నింగ్ 9:00 అంటే శేఖర్ వంశీ గారు పిఆర్ఓస్ ఉన్నారు. సో వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. మీ అందరికీ ఇక్కడ ప్రసాద్ ల్యాబ్లో షో వేస్తున్నామండి. సో ఓన్లీ ఇండియాలో ఓన్లీ ఈ సినిమా చూసే అవకాశం ప్రెస్ మీడియాకు ఉంటుంది. ఎందుకంటే మీ రివ్యూస్, మాకు జెన్యున్ రివ్యూస్ కావాలి, జెన్యున్ రివ్యూస్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ మదనం సినిమా ప్రొడ్యూస్ చేసిన అశోక్ ప్రసాద్, తను ఒక సినిమా పిచ్చోడు, సినిమా ప్యాషన్ తనకి. ఒక 10 సంవత్సరాలు అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉండేవాడు, 15 ఇయర్స్ బ్యాక్. తర్వాత వదిలేసి నేను ఎప్పటికైనా మళ్ళీ బ్యాక్ వచ్చి సినిమా చేస్తానన్న కసితో వెళ్ళిపోయి అమెరికాలో జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించాడు. అది మర్చిపోకుండా తన ఫ్రెండ్ని డైరెక్ట్గా చేసి ఈ సినిమాని చేయడం జరిగింది. వాళ్ళు తీసుకున్న పాయింటే కొత్త పాయింట్, అది రెగ్యులర్ కమర్షియల్ పాయింట్ కాదు. ఒక ప్రయత్నం చేశారు వాళ్ళు, అది చాలా బాగుంది. సో సడన్గా రిలీజ్ అనుకుంటున్నాము, సో రిలీజ్ అని చెప్తున్నాడు. సడన్గా నాకు ట్విస్ట్ ఇచ్చాడు, ఓన్లీ నేను యుఎస్లో రిలీజ్ చేస్తానని. నాకు అర్థం కాలేదు ఏంటి రిలీజ్లో యుఎస్ మాత్రమే ఏంటంటే, తను ఒక స్ట్రాటజీ తోటి రిలీజ్ చేయడం జరిగింది. నాకు అనిపించింది తను అక్కడ సంపాదించాడు, ఎన్ఆర్ఐగా వెళ్ళి అక్కడ డబ్బులు వాళ్ళే ముందు ఆ ఎన్ఆర్ అంటే వాళ్ళ ఎన్ఆర్ఐ అక్కడ ఉండే ప్రజలంటే వాళ్ళ తనకు ఎంత అభిమానం అనేది సినిమా ద్వారా తను నిరూపించాడు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ వాళ్ళు చూడాలి, నేను అక్కడ నుంచే వచ్చాను అనే ఒక మంచి ఇదితోటి కాస్తోటి తను అక్కడ రిలీజ్ చేయడం జరిగింది, రిలీజ్ చేయబోతున్నాడు. సో ఫస్ట్ అక్కడున్న ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించాలి, ఎందుకంటే మీకోసమే తీసాడు తను. కష్టపడి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండి అందరి టీం సపోర్ట్తో ఈ సినిమాని చేసి ఫస్ట్ అక్కడ రిలీజ్ చేయబోతున్నాడు. అక్కడ మీరు ఆదరించే దాన్ని బట్టే ఇక్కడ రిలీజ్ ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తానా ప్రెసిడెంట్ సతీష్ గారు అండ్ రవి గారు, సో మీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఈ సినిమాకి అవసరం సార్. ఖచ్చితంగా మీరు ఈ సినిమాని సపోర్ట్ చేయాలి. ప్లస్ అలాగే మీడియా మిత్రులు మీరందరూ కూడా, ఫస్ట్ టైం తను ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి ఈ సినిమా తీశాడు, ఫస్ట్ టైం అక్కడ రిలీజ్ చేస్తున్నారు. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం, మీ బ్లెస్సింగ్ అనేది చాలా అవసరం వాళ్ళకి. సో అందుకే ఇక్కడ ఒక సుకుమార్ని తీసుకొచ్చి ఒక ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదే ఫంక్షన్ అక్కడ చేయొచ్చు తను, కానీ ఫస్ట్ ఇక్కడ చేశాడు కాబట్టి సుక్కుతోటి ఇది చేయడం జరిగింది. సో
సో రెడీగా ఉన్నారు నువ్వు రావడానికి, నువ్వు ఎస్ అంటే రేపే టికెట్ వేస్తాడు తను, సో రెడీగా ఉన్నాడు. యాక్చువల్గా మేము అందరం అనుకున్నాం, నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మేము అడగలేదు నేను. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా అక్కడున్న ఫస్ట్ ఎన్ఆర్ఐ ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎంటైర్ టీమ్కి సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెజ్మిన్ అందరికీ, నా క్లోజ్ ఫ్రెండ్ సురేందర్కి, అండ్ సతీష్ వేమన గారు, రవి పుట్లూరి గారు, డైరెక్టర్ అజయ్, పిజి వింద సౌందర్కి, డైరెక్టర్ నవ్వుతూనే ఉన్నారు ఇంతకు నుంచి, అంటే ఎంత కాన్ఫిడెంట్. నువ్వు ఆవిష్ చెప్తున్నా అది కూడా చెప్పేశా నువ్వు, ఏదంటే మొత్తం యూనిట్ అందరూ నవ్వుతున్నారు, అంత హ్యాపీగా ఉన్నారంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద అర్థమైపోద్ది, ఆ బాడీ లాంగ్వేజ్ అర్థమైపోద్ది, సినిమా ఎట్లా వచ్చింది వాళ్ళు టెన్షన్తో ఉన్నారు దాన్ని, అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండకపోతే మొట్టమొ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది యూఎస్ ప్రేక్షకులకి, నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, వన్ అనే సినిమా అక్కడ హిట్ అయిపో కాకపోయింటే నా కెరీర్ ఎలా ఉండేది నిజంగా. ఆ సినిమా అక్కడ బాగా ఆడబట్టే ఈరోజు నేను ఇంకా నిలదొక్కున్నాను ఇండస్ట్రీలో. ఆ విధంగా నేను ఇప్పుడు యుఎస్ ప్రేక్షకులకి కృతజ్ఞ ఉంటాను. అదే నమ్మకంతో అశోక్ మీరు అక్కడ రిలీజ్ చేస్తారు, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఒక మంచి సినిమాని, ఒక మంచి సినిమా ఎప్పుడు యుఎస్లో ఫీల్ అవ్వలేదు. సో ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇక్కడే మీ కాన్ఫిడెన్స్ తెలిసిపోతుంది, అక్కడ రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేద్దామంటే అంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ సినిమా తీయడానికి ఇంత ప్యాషన్తో బయలుదేరి. సూర్య చెప్పారు మీ ప్యాషన్ గురించి, మీ సినిమా అంటే చాలా ఇష్టం, నేను వెళ్ళి జాబ్ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మళ్ళీ ఒక సినిమా తీయాలని ఇక్కడికి వచ్చి మనీ తీసుకొచ్చి ఇండస్ట్రీలో పెట్టి మీ మనీ మీ డబ్బులని తీసుకొచ్చి డెఫినెట్గా పెద్ద సక్సెస్ కావాలి సినిమా. అక్కడ ప్రూవ్ చేసి ఇక్కడ చాలా పెద్ద హిట్ కొడుతుంది ఆ పాస్ట్ టాక్తో. అండ్ అందరికీ అశోక్ గారు అండ్ అజయ్ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ సాయి చాలా బాగా చేశారు, మీరు ఐస్ చాలా బాగున్నాయి, మీ ఎక్స్ప్రెషన్స్ వెరీ గుడ్ ఆన్ ద స్క్రీన్. భావన కదా, భావన చాలా బాగుంది. ఇంకా మా అజయ్ గారి గురించి చెప్పగలదు, అయ్యా నమస్తే అయ్యా చెట్టి గారు, మీలాంటి పెద్ద ఎడిటర్ ఈ సినిమా చేయడం చాలా హెల్ప్ అవుతుంది మీ గురించి.